ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నా పేరు మీద దొంగ లెటర్ పెట్టించి నా సంతకాన్ని పూజ చేసి సంతకం పూజారు సంతకమే వేరే పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరికి పంపుతారనా? దానికి సంబంధం ఉందా? దానికి దీనికి సంబంధం ఉందా? అందుకే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఆ లెటర్ మీకు వచ్చిందా? అక్కడి నుంచి కాపీ వీళ్ళ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మంచిగా కదా, ఇక్కడ తెలంగాణలో ఆయన నియమించుకునే ఎలక్షన్ కమిషనే కదా, కమిషనర్ కదా. ఆయన ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆయన ఎప్పుడు ఎన్నికలు చెప్తారు కదా, అవసరం వాయిదా అంటే వాయిదా కూడా ఇస్తారు అవసరం వస్తే. మరి బహిర్గతం చేయమని చెప్పండి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్లొచ్చింది? ఎక్కడ పిండి చేయించిండు? సంతకం ఎవరితో చేయించిండు? ఇట్లా సంతకాలు ఎన్ని చేయించిండు? ఇవాళ ఒక పార్టీ లెటర్ అనేది కొట్టించినట్టే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులకు గ్యారంటీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల. ఎంతమంది డాక్యుమెంట్ ప్రింట్ చేసుకోండి ఇప్పటివరకు, ఎన్ని ఆస్తి మార్పులు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ప్రజల నమ్మకం అనుమానం వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఎడారి ప్రింట్ చేసిండు, సంతకాన్ని పూజ చేసిండే, దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్లో మాట్లాడిండే. మళ్ళా సవాల్ చేస్తున్నా, రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే లేఖ రాసిన నా వల్లనే నువ్వు ఇచ్చేటువంటి వరద నిధులు ఆగిపోయినాయని చెప్పి నువ్వు అనుకుంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను పక్కా భాగ్యనగర్లోని చార్మినార్ దగ్గర భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నేను వస్తున్నా. నేను అమ్మవారిని నమ్ముకుంటా, అమ్మవారి భక్తుడు నేను కూడా. పక్కా రేపు మధ్యాహ్నం 12 గంటలకు పక్కా వస్తా. నీకు నిజంగా నియతుంటే, నువ్వు నిజంగానే హిందూ అయితే, అతను మగోడు అయితే, నీ లోపల మగతనం ఉంటే రా, రేపు రా, రేపు పక్కారా, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వస్తా. నువ్వు చేస్తావు ప్రమాణం, నేను చేస్తానా? నేనైతే సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు, లేకుంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. కాంపిటీషన్ నేను ఎఫ్ఐఆర్ బుక్ అయింది, అందుకే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కాదు, ఇంటర్వ్యూషన్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేపు మధ్యాహ్నం ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి మన తూర్పాలిశాల ఒప్పగారికి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పంపించి మళ్ళా దీని దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయకు. రేపు రా మధ్యాహ్నం 12 గంటలకు తెలుసుకుందాం. బిడ్డ చుక్క చూపడతా, నువ్వు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్పి ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఇక పోలీసు వాళ్ళందరూ కూడా బయటవర్ల పేరుతో మళ్ళీ బేరిచే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ప్రచారం చేయకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాకులు గది చేస్తేనే గదే నీకు, రేపు హీరో కూడా గదే అవుతుంది. పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు, మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ గారి డ్రెస్ లేని పోలీసుగా మేము భావిస్తాం. మేము సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాద శక్తులు అడ్డుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోలీసులకు అండగా ఉంటారు తప్ప ఈ పింకీగాళ్ళు ఎవరు అండగా ఉంటారు విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. పోలీసు అధికారులు పింకీలందరూ మంకీలే,